పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాల్లో లీనమైపోయారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి విశ్రమించే వరకు ప్రజలు, వారి సమస్యలు, తన పరిధిలో ఉన్న శాఖల పనితీరుపైనే దృష్టి పెడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబుతో పాటు క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా ఎంత దెబ్బతిందో తెలిసిందే. దీనిని గాడిలో పెట్టేందుకు ఒక పక్క సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మరో పక్క ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్లు చేస్తున్న పనితీరు చూస్తుంటే అతి తక్కువ సమయంలోనే ఆర్థిక కష్టాల నుంచి రాష్ట్రం గట్టెక్కుతుందన్న అభిప్రాయం కలుగుతుంది. ఈ దశలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకోవాల్సిన అంశం సినిమాలు. ఎన్నికలకు ముందు ఆగిపోయిన 3 భారీ బడ్జెట్ చిత్రాలు ఉన్నాయి. వాటిని పూర్తి చెయ్యాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వాటిపై పవన్ దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు. కానీ నిర్మాతలు ఇప్పటికే ఈ విషయంపై పవన్ ను కలిశారు. అయితే ఎప్పుడు షూటింగ్లో పాల్గొంటారు అనేది స్పష్టం కాలేదు. కాగా తన వలన ఎవరూ నష్టపోకూడదు అన్న మనస్తత్వం కలిగిన వ్యక్తి పవన్. ఈ నేపథ్యంలో పవన్ పూర్తి చేయవలసిన సినిమాలపై క్లుప్తంగా కథనం. రాజకీయాల్లో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ ఎప్పుడు, అలాగే ఆయన చేస్తున్న 3 సినిమాలపై అనేక సందేహాలు మొదలయ్యాయి. సినిమాలు రీస్టార్ట్ చేయాలని నిర్మాతలు ఒత్తిడి చేస్తుంటే పవర్ స్టార్ నో చెప్పేస్తున్నారట. ఏపీ పాలిటిక్స్ లో క్రియాశీలకంగా పనిచేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ కు తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పెట్టేసినట్లేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 7 క్రితం ఆయన నటించిన బ్రో సినిమా రిలీజ్ అవగా ప్రస్తుతం 3 సినిమాలు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు షూటింగ్లు ఆగిపోయాయి. ఈ 3 ఏది ముందు షూటింగ్ పూర్తి చేస్తే అది రిలీజ్ అవుతుందని ఇన్నాళ్లు భావించగా, ఇప్పుడు ఏ సినిమా షూటింగ్ మొదలయ్యే పరిస్థితి లేకపోవడమే అభిమానులను నిరుత్సాహపరుస్తుందంటున్నారు. ఈ పరిస్థితుల్లో షూటింగ్ మధ్యలో నిలిచిన 3 సినిమాలను తిరిగి ప్రారంభించాలని కోరుతూ గత వారం పవర్ స్టార్ ను కలిసిన నిర్మాతలకు ఆయన నుంచి సరైన రెస్పాన్స్ లభించలేదని టాక్ వినిపిస్తోంది. షూటింగ్స్ మధ్యలో ఆగిపోవడంతో బడ్జెట్ పెరిగిపోతుందని, ఇప్పటికే వేసిన సెట్స్ పాడైపోతున్నట్లు నిర్మాతలు పవర్ స్టార్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్తున్నారు. అయితే అధికారిక పనుల వల్ల పవన్ ఇప్పట్లో షూటింగ్స్ కి వచ్చే పరిస్థితి లేదని చెప్తున్నారు. పవర్ స్టార్గా అభిమానుల హృదయాలను దోచుకున్న పవన్ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా ఆయన మంచి సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ ప్రజా జీవితంపై ఆసక్తి పెంచుకుంటున్న పవన్ సినీ రంగానికి కొద్ది రోజులు విరామం ఇవ్వాలని నిర్ణయించడమే హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ విరామం ఎన్నాళ్ళు, పవన్ సినీ కెరీర్ మళ్లీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అన్నది మాత్రం అభిమానులను ఉత్కంఠకు గురిచేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కెరీర్ పై ఇటు నిర్మాతలు, అటు మెగా ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరూ ఏమీ చెప్పలేకపోతున్నారు. దీంతో పవర్ స్టార్ సినీ కెరీర్తో పాటు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలపై సస్పెన్స్ కొనసాగుతోంది.